నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సిగా 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతామనుకుంటున్నావేమో, 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయన నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కరైనోడు, ఆయన 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అగ్గిపెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం, మా వాళ్ళందరూ సిద్ధంగా పెట్ట తలావు అగ్గిపెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు, అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు